آداب ناظرین، آپ دیکھ رہے ہیں ایف ٹی آر نیوز چینل۔ بڑھتے خبروں کی طرف، سنگاریڈی زیڈ پی جنرل باڈی میٹنگ کا اجلاس منجو سری جے پال ریڈی چیئرمین ضلع پریشد کی صدارت میں منعقد ہوا۔ وی کرانتی کلیکٹر ضلع چندر شیکھر، اڈیشنل کلیکٹر بی بی پاٹل، رکن پارلیمنٹ ظاہر آباد، اراکین اسمبلی چنتا پربھاکر، سنیتا لکشما ریڈی، سنجیو ریڈی، مانک راؤ ایم ایل سی، یادو ریڈی، شیو کمار چیئرمین ڈی سی ایم ایس، منڈل پریسیڈنٹ زیڈ پی ٹی سی کے علاوہ دیگر عہدیدار موجود تھے۔ ఎన్నుకోబడిన శాసనసభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ లో వివిధ సమస్యల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏవైతే పెద్ద సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుని జిల్లా అధికారుల ద్వారా అవన్నీ కూడా త్వరతగతిన పరిష్కారం చేసే విధంగా చూస్తాము. అలానే జిల్లా అధికారులందరూ కూడా ఏవైతే మండల ప్రజా పరిషత్ మీటింగ్స్ ఉంటాయో అక్కడ మన అధికారులు అటెండ్ అయ్యే విధంగా మీరు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే పెద్ద సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించాలి. గ్రామాభివృద్ధిలో కీలకమైనవన్నీ కూడా నీటి సరఫరా కానివ్వండి, గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కానివ్వండి, ఉపాధి హామీ పనులు కానివ్వండి, ఇతర ఇంజనీరింగ్ వర్క్స్ కానివ్వండి, అన్ని కూడా ప్రాపర్ గా అయ్యే విధంగా జిల్లా అధికారులందరూ కూడా ఇన్ష్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్స్ వీటి యొక్క నిర్వహణ బాగా అయ్యే విధంగా పంచాయత్ సెక్రటరీలు, ఎంపీలు అండ్ కన్సర్న్ జిల్లా అధికారులందరూ కూడా ఇన్ష్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా గ్రామాభివృద్ధికి మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేసి ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎంపీ బీపీ పాటిల్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, సిఇఓ గారు, జిల్లా అధికారులందరికీ, జెడ్పీటీసీ సభ్యులందరికీ, జెడ్పీటీసీ కోఆపరేషన్ సభ్యుడికి, ఎంపీపీలకి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సర్వసభ్య సమావేశంలో నూతనంగా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్నికల దృష్ట్యా అధికారం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది మా అధికారం, మా పార్టీ అనేది కాకుండా ప్రజలకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవసరాలకు సంబంధించి గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఏ వర్కులు కూడా క్యాన్సిల్ కాకుండా చూసి అదనంగా ఇంకా వర్కులు వచ్చే రకంగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎంఆర్ఆర్ కానీ, ఎస్డిఎఫ్ కానీ, సిడిపి కానీ, ఎన్ఆర్ఈఎస్ కానీ ఏ వర్కుల విషయంలో అయినా అదనంగా ఇంకా వర్కులు వచ్చే రకంగా చూడాలి. ప్రజలకి ఏ పార్టీతో సంబంధం లేదు, అధికారం అందరిది అనుకుంటారు ప్రజలు. ఆ రకంగా చూసి మరి నిష్పక్షపాతంగా అన్ని నియోజకవర్గాలకి అభివృద్ధి సమదృష్టితో చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పటివరకు ఉన్నటువంటి మాట్లాడినటువంటి సభ్యులు ఎవరు కూడా ఏ విచారాలకు వెళ్ళకుండా అందరూ సమదృష్టితో వాళ్ళ తీసుకొచ్చినటువంటి సమస్యలు పరిష్కార మయ్యే దేశం దృష్ట్యా ఆలోచన చేయాల్సిందిగా మీకందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వచ్చినటువంటి సభ్యులందరికీ మరోసారి
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకపోతే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు ఇప్పుడు సోదరి మణి సునీత లక్ష్మణి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం. నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే స్టార్ట్ చేయమన్నారు స్టార్ట్ అవి చేయొద్దని చెప్పిండ్రు. కాకపోతే ఏంటంటే బడ్జెట్ చూసుకోకుండా గత ప్రభుత్వంలో బడ్జెట్ ఎంత ఉందని చూసుకోకుండా ఎక్కువ ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎక్కువ వర్క్స్ పెట్టడం జరిగింది. దానికి ఇప్పుడు చూసుకుంటే మనకు మొదటి బడ్జెట్ సమావేశమైన తర్వాతనే మనకు ఏంది వాట్ ఈస్ ద పొజిషన్ ఎకనామిక్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మళ్ళీ కూడా మళ్ళా క్యాన్సిల్ అయిన వర్క్స్కి ఏమి క్యాన్సిల్ కాదు, మళ్ళీ కూడా మీరు ప్రపోజల్స్ మనం అందరం శాసనసభ్యులం ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద అవసరాలను బట్టి మళ్ళీ మనకు శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే స్టార్ట్ చేసిన వర్క్లు మాత్రం కంటిన్యూ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు మంత్రి గారు. అట్లా చెప్పిందని చెప్పేసి వాళ్ళు మరి మేము కాకపోతే అట్లా చెప్పలేదు మంత్రి గారు. ఎందుకంటే నేను కూడా నారాయణ కే నియోజకవర్గం, నేను కూడా రూలింగ్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుని. అట్లా కాకపోతే ఏంటంటే కాంట్రాక్టర్స్ డబ్బులు వస్తలేవు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అసలు చేయట్లేదు, వర్క్స్ చేయట్లేదు. కాబట్టి అట్లా వర్క్స్ చేయమని కూడా మేము పెద్ద వర్క్స్ ఏమన్నట్టు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ముందుకొస్తే ఖచ్చితంగా కొన్ని ఆహ్వానిస్తాం చేయడానికి. ఇంకొకటి ప్రభుత్వంతో మా మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అయితే గౌరవ రాజనరసింహ గారు ఉన్నారు, వాళ్ళు కూడా కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి వర్క్స్ ఎట్లా చేద్దామని ఫైనాన్షియల్ అలాట్మెంట్ కూడా అంటే ఒకటే చెప్పడం జరిగింది. బడ్జెట్ సెషన్ అయ్యే వరకు ఫస్ట్ బడ్జెట్ సెషన్ మనకు ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద స్టేట్ ఏమీ తెలియదు, తర్వాత ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక అన్ని పార్టీలు సమానంగా ఏ పార్టీ కాకుండా మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ అనుకోకుండా అని గౌరవ శాసనసభ్యులు అందరూ చెప్పడం జరిగింది. కాకపోతే గతంలో జరిగింది అందు గురించి మేము కూడా మేము ప్రతిపక్షంలో ఉంటుంది, వారు అధికార పక్షంలో ఉండి ఒక ఎగ్జాంపులే చెప్తాను. కళ్యాణ లక్ష్మిలే ఎమ్మెల్యే లాగిన్లో 683 సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళైన వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి రాలేదు, ఎమ్మెల్యే లాగిన్లో ఆపేయడం జరిగింది. అంటే అన్ని నియోజకవర్గంలో నేను చెప్పట్లేదు, నా నియోజకవర్గం సంగతి చెప్తా ఉన్నా. మొన్న క్లియర్గా ఫస్ట్ ఎలక్షన్ కాగానే అందరు ఎంఆర్ తహసీల్దార్ దగ్గర నుండి ఆర్డీఓ గారి దగ్గర నుండి పెండింగ్ ఎవరైనా ఉండే ఏ పార్టీకి నేనే అన్ని పార్టీలకు చెప్పేసి సిగ్నేచర్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి సభలో ప్రజా పరిపాలన సభలో కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ బీదోళ్లకు లబ్ధి చేకూరాలే, ఎందుకంటే పార్టీలకు అతీతంగా మీ పార్టీ నా పార్టీ అనకుండా ఫస్ట్ అర్హులు ఎవరున్నారు అర్హులు అందరికీ లబ్ధి చేకూరాలని చెప్పేసి అన్ని మీటింగ్లలో కూడా మా మంత్రులు కానీ అందరు కూడా చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా అందరి అర్హులందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, తర్వాత పార్టీకి ఇటేనే కాదు అన్ని పార్టీలకు సమానంగా చూస్తాం అభివృద్ధిలో అని చెప్పడం జరిగింది. ఇక మా మంత్రివర్యులు ఎందుకు రాలేకపోయిందంటే ఈరోజు కూడా ప్రజాపాలన మీదనే సమీక్ష ఉంది, మంత్రి గారు కూడా ఖచ్చితంగా వచ్చేవాళ్ళు, వాళ్ళు రాకపోవడానికి కారణం ప్రజాపాలన మీదనే. ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ రివ్యూ చేస్తూ ఉన్నారు, కాబట్టి మంత్రి గారు కూడా ఈరోజు రాలేకపోయిందని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాను. యొక్క జనరల్ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ చైర్మన్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసన మెంబర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పటేల్ గారు, సహచర ఎమ్మెల్యే సంగారెడ్డి నారాయణ కేడు, మరి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సిఓ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ జడ్పిటిసీలు, గౌరవ ఎంపీపీలు, మరి అధికారులు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇది ఇప్పటివరకు అన్ని విషయాలు కొంత అడగడం మనకు కావాల్సినది. ముందుగా గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ దేశంలో ఏ గవర్నమెంట్ బాగుంది ఏ కాదు సమస్య కాదు, కానీ సమస్య రెండు, సంక్షేమము అభివృద్ధి అనేది కూడా అందరికీ అవసరం ఉంది, ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది, ఏ సాధారణ మనుషులకు అది అవసరం ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ప్రభుత్వాలు ఎన్నో మారిపోతున్నాయి, ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి
మన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనం ప్రజల గురించి ఎన్నుకోబడ్డాం కాబట్టి వారి సేవలు చేయడానికి మనము ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి వారి యొక్క సంక్షేమం మరి అభివృద్ధికి మనం అందరూ కూడా కలిసికట్టుగా చేస్తే తప్పకుండా మరి విభేదాలు లేకుండా అన్నీ కూడా మరి ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మరి ఎక్కడైనా బయట నుంచి వేరే దేశాల నుంచి కానీ వేరే ప్రదేశాల నుంచి కానీ పెట్టుబడి పెట్టడానికి కూడా మరి ఇతరులు కూడా వేరే దగ్గర రావడం జరుగుతుంది. కంపెనీలు కావచ్చు, ఇంకో అభివృద్ధి కావచ్చు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పార్టీలను అధితంగా మనం అన్నీ కూడా గతంలో అన్నీ కూడా పార్టీలకు అతీతంగా అన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎప్పుడు కూడా అదేవిధంగా మరి జరుపుకొని ప్రజల అభివృద్ధికి మన ప్రజల బాగోగుల గురించి మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రతి విషయాన్ని కూడా మరి అది ఎందుకంటే గ్రామాలు బాగున్నప్పుడే మరి అన్ని రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగున్నప్పుడే దేశం బాగుపడుతుంది కాబట్టి మన అందరూ కూడా మన ప్రజాప్రతినిధులను మరి ప్రపంచంలో అందరూ చూస్తారు కాబట్టి మనం విభేదాలకు పోకుండా అందరం కలిసిమెట్టుగా చూసుకొని మనం అభివృద్ధి గురించి పాటుపడాలని మీ అందరినీ కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. సో ఆ గవర్నమెంట్లో మరి రోడ్స్కు, హెల్త్ మరి అన్నీ సంబంధించినటువంటి ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించి చాలా ప్రయారిటీస్ ఉండే. సో ఈ ప్రభుత్వ హయాంలో ఏం చేస్తుందంటే ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి ఎవరు కూడా ఆలోచన లేదు, కానీ ఒక ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వారు ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తులను కూడా లబ్ధిదారులను పారదర్శకత ఎంపిక చేసి ప్రతి ఒక్క అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ పథకాలు అందించాలనే లక్ష్యంతో మరి ముందుకు వెళ్ళాలి. దాంట్లో కూడా పార్టీలు చూడొద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా వర్క్స్ పైన ఒక తీర్మానం రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు ఈ సభ ద్వారా. నా రిక్వెస్ట్ ఏంటంటే దాంట్లో దళిత బంధు, బీసీ బంధు, అదేవిధంగా ఇప్పుడు మన సభ్యురాలు మాట్లాడినట్టుగా గొర్రెలకు సంబంధించినటువంటి ఫేజ్ 2 షీప్ యూనిట్స్కి సంబంధించిన కూడా అవి కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.